రాళ్ళిచ్చి కొట్టేసినా, రంపాలతో కోసడానికి రెడీ అయిపోయిన అవయవాలు ఇరిచేసినా, ఏం చేసినా సిలువ వేసేస్తారా, ఎక్కడికి వెళ్తాడంటే సిలువ వేసేసినా పర్లేదు, పోయే ముందు వాక్యం వింటారా అని అడుగుతారట. సంఘం ఎలా ఉంటా చెప్పినా, నన్ను పిలిచిన దైవాన్ని గురించి, నన్ను ఎతికిన దైవాన్ని గురించి, నన్ను పట్టుకున్న దైవాన్ని గురించి నేను చెప్పకుండా ఉండలేను. ఆయన గురించి నేను ప్రకటిస్తూ ఉంటాను, ఆయన గురించి నష్టపోతాను, ఆయన గురించి ఆరోగ్యాన్ని కోల్పోతాను, ఆయన గురించి నేను అసూలు బాస్తాను, ఆయన గురించి నలిగిపోతాను, ఇరిగిపోతాను. అవసరమైతే ఆయన నేను నమ్ముకుని తిరుగుతున్నందుకు ఎవరైనా నన్ను వ్యతిరేకిస్తే, అవసరమైతే వాళ్ళతో నిందలు కూడా అనుభవిస్తాను. ఏదన్నా ఆయన గురించి నేను చేయడానికి శరీరమును గూర్చి, అంటే సంఘమును గూర్చి, ప్రభు వదిలేసిన శ్రమలు ఏమైనా ఉంటే, సంఘము కొరకు ఆయన పడిన పాటలు ఏమైనా మిగిలిపోయినా, లేదా కష్టపడాల్సిన ఏమన్నా ఉన్నాయన్నా కనబడినా, వాటిని సంపూర్ణం చేయడానికి నేను రెడీ అంటున్నాడు. చూడండి, మరొక మాట అంటున్నాడు ఆయన, సంఘము పనిచేస్తుంది అనడానికి గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, దేవుని గురించి లోకానికి చెప్పండి, చెబుతారట. ఏం చేస్తుంది దేవుని గురించి లోకానికి సంఘం చెబుతుంది. నేను మరలా అడుగుతున్నాను, మనకు మనమే చెప్పుకొని, మనకు మనమే కనబడి, మనకు మనమే వెళ్ళిపోతే, నేను చెప్తున్నాను, సంఘము అని అనిపించుకోదు. సంఘము మొట్టమొదటి గుర్తిది, సంఘము జీవము కలిగిన దేవుని సంఘము అనడానికి గుర్తుల్లో మొట్టమొదటి గుర్తు ఏంటంటే, లోకానికి దేవుని గురించి పరిచయం చేస్తుంది. దాని రెగ్యులర్ వర్క్ ఏంటి, సంఘము యొక్క పని ఏంటి, దాని పనితీరు ఏంటి అంటే, లోకానికి దేవుని గురించి ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటుందట. నేను అడుగుతున్నాను, ఏ సంఘమైతే లోకానికి దేవుణ్ణి పరిచయం చేయాలి, బాహాటంగానే కంకణం కట్టుకోదో, అది సంఘము కాదు గుంపే. ఏ సంఘమైతే దేవుని గురించి లోకానికి ప్రకటించాలని పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటాదో, అది ఆటో యూనియన్ మాత్రమే. దానికి దీనికి, ఈ గుంపులకి ఆ గుంపులకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళు కూడా ఏదో వస్తారు, అటెండ్ అవుతారు, వెళ్ళిపోతారు. ఫంక్షన్ హాల్కి వస్తారు, అటెండ్ అవుతారు, వెళ్ళిపోతారు. సినిమా థియేటర్లో కూర్చుంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. సంఘం అలా కాదు. మరి సంఘం ఏం చేస్తుంది? సంఘము ఇక్కడ నేర్చుకున్న వాక్యాన్ని బయటికి వెళ్ళి చెప్పండి, చెబుతుంది. దేవుని గూర్చి తన బాధ్యత ఏంటంటే లోకానికి చెబుతుంది. ఎలా చెబుతుంది? అది గాడ్స్ సీక్రెట్ అని గుర్తెరిగినప్పుడు మనకు తెలిసిన ఈ సీక్రెట్ బయట వారికి కూడా చెప్పాలని ఉర్రూతలుగుతుందట. అక్కడ ఒక పదం వాడాడు చూడండి, మర్మం అన్నట్టు. ఏంటట మర్మం? సంఘముకి మొట్టమొదట సంఘ కాపరిగా ఉన్న ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి, చదవండి ఆ మాట. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మము. నేను అడుగుతున్నాను ఒక మాట, యుగములలో తరములలో లాంగ్ టైం సీక్రెట్ మ్యాటర్గా ఉండిపోయిందంట. ఒకటి ఏంటి? వాక్యం. నిజమేనండి, ఈరోజు మనకు తెలిసినంత బాహాటంగా, ఈరోజు మనకు అర్థమైనంత లోతు అనుభవం, అంత అనుభవాలు యుగాలలో తరాలలో లేదు. దేవుని మర్మం అంటే ఏంటి అంటే, దర్శనాలని బైబిల్ ఉటంకించట్లేదు. దేవుని మర్మం అంటే ఏంటంటే, ఇదిగోది కలిసి వచ్చింది అది ఇదని ఏమీ చెప్పట్లేదు. దేవుని మర్మము, దేవునికి సంబంధించిన మర్మము ఏంటి అంటే వాక్యం అట. ఈ వాక్యాన్ని కలిగిన సంఘం ఏం చేస్తుందంటే, పౌలు అంటున్నాడు, పౌలను నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఆ మర్మం గుర్తెరిగి నేను ఏం చేస్తున్నానంటే, తెలియని వారికి చెప్పడానికి రంకెలేస్తున్నాను అంటున్నాడు ఆయన. సంఘం మరలా చెప్తున్నాను, ఇది దేవుని సంఘము అనడానికి గుర్తులలో మరొక గుర్తు ఏంటో చెప్పనా? తెలిసిన వాక్యాన్ని బయటికెళ్ళి, తెలిసిన మర్మాన్ని నీ దగ్గరే దాచేసుకోకుండా తెలియని అవిశ్వాసులకి ఏం చేస్తామట? చెబుతామట, ఇది దేవుని యొక్క మర్మం అని. వాక్యంలో ఏముందయ్యా అంటే, మరొక లోకాన్ని గుర్చుంది,
వాక్యంలో ఏముంది అంటే కలగబోవు శిక్షను గూర్చి రాయబడింది. లోకానికి తెలియని మర్మం వాక్యములో ఏముందంటే నా మూలాలేంటో నా జీవనమేంటో నేను ఎలా బతకాలి ప్రతీదీ గుప్తమై ఉంది వాక్యంలో. అది వెళ్ళి మనం చెప్పాలి. మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడంటే పిలిపించుకుని కూర్చోబెట్టుకుని చప్పట్లో పాటలు పాడించుకొని వెళ్ళిపోతారని కాదు, తెలుసుకున్న నీవు నలుగురిని పిలుచుకొస్తావని, పిలవబడిన నీవు మరొకరిని పిలుస్తావని, దేవుని కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా జాయిన్ అయిన మనం మరికొంతమందిని కుటుంబ సభ్యులుగా మనం పిలుస్తామని. అందుకు దేవుడు మనల్ని ఆహ్వానించాడట, పిలిచాడట, పిలిచిన మనల్ని నిలబెట్టుకొని ఆయన అంటున్నాడు ఒక సీక్రెట్ మీకు తెలిసిపోయింది. ఆ సీక్రెట్ ఏంటంటే దేవుని వాక్యం ఎప్పుడైతే మీకు అర్థమైందో బయటికెళ్ళి చెప్పాలట. వాక్యము చెప్పని ప్రకటించని ఏ వ్యక్తి అయినా సంఘమైనా వారు సంఘం అనిపించుకోరు, చెప్పండి విశ్వాసులు అనిపించుకోరు. ఆదివారం వచ్చేది మాత్రమే సంఘం కాదు, ఆదివారం నాడు మీ బాధ్యత ప్రతి వారం గుర్తిరగాల్సింది ఏంటంటే నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, నీ తోటి ఉద్యోగస్తులకి వాక్యం చెప్పే క్యాపబిలిటీ నీకు ఉండాలి. నువ్వు పనే చేస్తున్నావా కూలి పని నీ పొలాలలో, నీ బస్తాల పనిలో, లేదా నువ్వు ఎక్కడ ఏ పని చేస్తే అక్కడ అది రోడ్డు మీద క్లీన్ చేసే పని అయినా ఏ వర్క్ అయినా ఈ ఆదివారం ఇన్న మనం ఏం చేయాలి అంటే ఈ వాక్యాన్ని చెప్పాలి బయటికి వెళ్ళి. నువ్వు ఎంప్లాయ్ అయితే తోటి ఉద్యోగస్తులకు చెప్పాలి, పనివాడివైతే తోటి పని వారికి చెప్పాలి, గృహిణీవైతే నీ పక్కింటి గృహిణీలు నీతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు తోటి పక్కింటి వారికి వాక్యాన్ని పంచుకోవాలి. ఇది సంఘము, ఇది విశ్వాసి, ఈమె విశ్వాసి లేదు వీడు విశ్వాసి అనడానికి ముఖ్యమైన గుర్తుల్లో గుర్తు ఏంటంటే వారు దేవుని గురించి చెప్పకుండా ఉండలేరట. మనం మాట్లాడుకున్న 100 మాటల్లో దేవుడు కొలుస్తాడండి. 100 మాటల్లో ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడినప్పుడు అందులో దేవుని గురించి ఎన్ని మాటలు ఉన్నాయని దేవుడు తూకం వేస్తే నేను చెప్తున్నాను దొరికేస్తాం. నువ్వు ఒక 200 మాటలు లేదు ధారాళంగా 1 గంట మాటలు నువ్వు మాట్లాడి ఈ 1 గంట మాటల్లో సృష్టికర్తను గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత చెప్పింది ఏమన్నా ఉంది అని దేవుడు ఆ 1 గంట తూకం వేస్తే నేను మరలా చెప్తున్నాను దొరికేస్తాం. ఎందుకు చెప్పినా మనం సోది తప్ప ఏమీ మాట్లాడము, మన పనికి మాలిన విషయాలు తప్ప ఏమీ మాట్లాడ, గృహిణీలు అయితే గొడవలు తప్ప ఏమీ మాట్లాడుకోరు సీరియల్లో, ఈ మధ్య వచ్చిన సో వీటిని గురించి తప్ప ఇంకేం మాట్లాడుకోరు. తోలు తీసేస్తాడు దేవుడు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని పిలిచింది ఎందుకు, ప్రాక్టికల్గా వస్తారని కాదు. మిమ్మల్ని పిలిచింది దేనికి, ఇది ఫంక్షనల్ కాదు. మిమ్మల్ని పిలిచింది దేనికి, ఇది థియేటర్ కాదు. మనం పిలిచింది దేనికంటే యుగములలో తరములలో మరుగైపోయిన వాక్యం ఒక సేవకుని నిలబెట్టి మీతో మాట్లాడించి ఇది విషయం ఇది ఈ వాక్యం అర్థం ఇదని మీతో మాట్లాడి మీకు ఎక్కించి ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపిస్తున్నారంటే ఆ సేవకుని రేపు నీతో మాట్లాడుతున్నట్టు నీ బాధ్యత ఏంటి చెప్పిన చెప్పాలి. నోరిప్పి బయటికి వెళ్ళి మాట్లాడాలి. పనికి మాలిన సంగతులు మాట్లాడడానికి సిగ్గు లేకుండా గంటలు మాట్లాడతావు. పనికి మాలిన జీవన సంబంధమైన పోరాటాల వరకు లెక్కలేసుకుంటూ మాట్లాడుతావు. నేను పుట్టించి నిన్ను కాపాడి నీ ఆరోగ్యాన్ని నీ కుటుంబాన్ని నీ ప్రయాణాలు అన్నిటినీ కాపాడుతున్న ఆయన గూర్చి నువ్వు చెప్పకపోతే నీ బతుకెందుకని అడుగుతుంది బయట. ఆయన గూర్చి నోరిప్పి మాట్లాడకపోతే 52 వారాలు వచ్చి కనీసం 1 వారం కూడా ఎవరిని నువ్వు స్థానిక సంఘానికి పిలవలేకపోయావంటే ఎందుకు నువ్వు అని అడుగుద్ది సంఘం. ఒకవేళ నేను సంఘ సభ్యుడిని అని అడిగితే సంఘమే అడుగుతుంది వారియో అని అడుగుతుంది, ఎవరు నువ్వు నాకు తెలియదు అంటుంది. సంఘం యొక్క బాధ్యత, విశ్వాసం యొక్క బాధ్యత ఏంటంటే దేవుని గురించి పని చేయడం స్టార్ట్ చేయాలి. ఏం చేయమంటారు నన్ను చెప్పండి అని అడుగుతుంది. నన్ను ఏ పని చేయమంటారు, బోధించే వరం ఉందా, మాట్లాడు మంచి మాట తీరు ఉంటే, ఒక వ్యక్తిని ఎంకరేజ్ చేసే చక్కటి భావజాలం నీలో ఉందా, ఎంకరేజ్ చేయి. ఏ చేయరు చాలా విషయాలు ఎంకరేజ్లు, గతంలో ఏడ్చాం కదా తాగతం రానోడిని తాగడానికి ఎంకరేజ్ చేసాం మనం, తిరుగుతూ రానోడిని తిరగడానికి ఎంకరేజ్ చేసాం మనం, సినిమాలకు రాను మా అమ్మ నాన్న తిడతారంటే వాడిని మోటివేషన్ చేసే టికెట్లు మనమే కూడా తీసుకెళ్ళాం, పార్కుల్లో బీచ్ల్లో పిలవని పేరంటానికి ఫంక్షన్లకి వీటన్నిటికీ మనం ఎంకరేజ్ చేసి మరీ తీసుకెళ్ళాం. ఇన్ని ఇంట్లో నువ్వు ఎంకరేజ్ చేసి నీవు ఇన్ని కార్యాలు ఒక మనిషిని ప్రేరేపించి నీకు అనుకూలంగా మలిసి నీవు సంఘానికి ఒక వ్యక్తిని ఎందుకు ఉజ్జీవాన్ని రగిల్చి నువ్వు తీసుకురాలేకపోతున్నావు. ఎందుకో చెప్పనా, నువ్వు పని చేయని అవయవం,
నువ్వు సంఘంలో చచ్చిన అవయవం. ప్రశ్నించుకోవాలి, సిగ్గుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మానవత్వం సిగ్గు. ఇంకా నేను చెప్తున్నాను, బిడియం ఏదన్నా మనలో పనిచేస్తే నేను మళ్ళీ చెప్తున్నాను, చి ఇన్ని రోజులు వచ్చి సంఘానికి నేను ఉపయోగపడింది ఏంటని సిగ్గుపడండి. ఇన్ని రోజులు నేను వచ్చింది, నా స్నేహితుడు నేను తీసుకురాలేకపోయాను, నా పక్కింటి వాడిని నేను తీసుకురాలేకపోయాను, నా ఎదిరింటోడు నేను తీసుకురాలేకపోయాను, ఎందుకు నా బతుకు దేవుడు నన్ను ఎందుకు పిలిచాడని ప్రశ్నించుకోండి. ఈసారి అద్దంలో చూసుకున్నారనుకోండి, మీ అద్దం మీద మీరే ఉమ్మేసుకోండి, ఎదుగురా నీ బతుకుని తిట్టుకోండి. ఎవరు నిన్ను నువ్వే, ఎవడు తిడుతూ ఊరుకోవు కదా, నిన్ను నువ్వే తిట్టుకో. ఎందుకురా నీ బతుకు, ఎందుకురా దేనికిరా, దేనికమ్మా చాలేమ్మా, నీ సోకులు చాలని నిన్ను నువ్వే తిట్టుకో. గంటల గంటల అద్దం ముందు చూసుకున్నప్పుడు అనుకో, దేవుడు నన్ను పిలిచాడు, నేను ఎవరిని పిలవలేకపోయినని మన ముఖం మీద మనకు అసహ్యం కలగాలి అంటున్నాడు పౌలు గారు. ఏం చేస్తావయ్యే పౌలు అంటే, ఆయన కూర్చి నా శరీరాన్ని వంచడానికి నేను రెడీ అన్నాడు. ఏం చేస్తావయ్యే పౌలు అంటే, అక్కడికి వెళ్తే రాళ్ళు ఇచ్చి కొడతారండి పౌలు గారు అంటే, రాళ్ళు ఎత్తే కొడితే కొట్టారు కానీ వాక్యం వింటారా అని అడుగుతాడట ఆయన. రాళ్ళు ఇచ్చి కొట్టేసిన, రంపాలతో కోసడానికి రెడీ అయిపోయిన, అవయవాలు ఇరిచేసిన, ఏం చేసినా సిలువ వేసేస్తారా, ఎక్కడికి వెళ్తాడు, సిలువ వేసేసిన పర్లేదు, పోయే ముందు వాక్యం వింటారా అని అడుగుతాడట. సంఘం ఎలా ఉంటా చెప్పినా, నన్ను పిలిచిన దైవాన్ని గూర్చి, నన్ను ఎతికిన దైవాన్ని గూర్చి, నన్ను పట్టుకున్న దైవాన్ని గూర్చి నేను చెప్పకుండా ఉండలేను. ఆయన గురించి నేను ప్రకటిస్తూ ఉంటాను, ఆయన గురించి నష్టపోతాను, ఆయన గురించి ఆరోగ్యాన్ని కోల్పోతాను, ఆయన గురించి నేను అసూలు బాస్తాను, ఆయన గురించి నలిగిపోతాను, ఇరిగిపోతాను. అవసరమైతే ఆయన నేను నమ్ముకుని తిరుగుతున్నందుకు ఎవరైనా నన్ను వ్యతిరేకిస్తే, అవసరమైతే వాళ్ళతో నిందలు కూడా అనుభవిస్తాను. ఏదన్నా ఆయన గురించి నేను చేయడానికి రెడీ అని ప్రతి అవయవం రెడీ అవుతుందట. పౌలు అదే చెప్తున్నాడు, వాక్యం బోధించి మర్మమై ఉన్న ఈ వాక్యాన్ని బోధిస్తే ఏమవుద్దయ్యా అంటే మీకు తెలుసో లేదో, ఆ వాక్యమే మనల్ని ఇక్కడి వరకు లాక్కొచ్చింది. మనం ఎంత మొండి బకాయిలమండి, మనం ఏం పిలిచింది మనల్ని, ఏం ఆహ్వానించింది. ఇక్కడ ఎవరైనా సూపర్ స్టార్ ఉన్నారని వచ్చాం మనం ఇక్కడికి, ఇక్కడ ఎవరైనా మెగాస్టార్ తిరుగుతున్నారని వచ్చాం మనం ఇక్కడికి, ఇక్కడ ఎవరున్నారని వచ్చాం మనం. మన పిలిచింది ఒకే ఒకటి, మనల్ని ఆకర్షించింది ఒకే ఒకటి, అది మన అనుభవం కూడా మనం మర్చిపోయాం. మనల్ని పిలిచింది వాక్యము, వాక్యం. ఆ రోజుల్లో తొలి నాలల్లో వాక్యం కొరకు మన గుండె కొట్టుకుంది, మన ఊపిరి తీవ్రత పెరిగింది వాక్యం వింటున్నప్పుడు, ఆ దేవుని మాట వింటున్నప్పుడు రగిలిపోయాం. ఎంత మంచి వాక్యం అండి, ఈరోజు నాకు అర్థమైందని పులకించిపోయాం. మరి ఈరోజు ఎంత లోతు చెప్పినా, ఎంత మర్మమైన వాక్యం మనకు బోధించబడినా నీకు స్పందన రావట్లేదంటే చచ్చిపోయేమో, చెక్ చేసుకో. పని చేయడం మానేసేమో, చెక్ చేసుకో. నేను చెప్తున్నాను, చూస్తాడు చూస్తాడు చూస్తాడు, చచ్చిన అవయవాల్ని, పనికిరాని మొక్కలని దేవుడు చెప్పండి కట్ చేస్తాడు. కుళ్ళిపోయిన అవయవం దేహంలో ఏలాడుతుంది అనుకోండి, మిగిలిన అవయవానికి ప్రమాదం. ఎందుకంటే ఇది నీరసించిపోయి మిగిలిన వారిని నీరసించిపోయేలా చేస్తుంది, దీనికి జబ్బు పట్టి మిగిలిన అవయవాల్ని జబ్బు పట్టేలా చేస్తుంది. అది మన పని కాదు, దేవుడే చూస్తాడు. వీడి వలన సంఘము వ్యర్థమవుతుంది అనుకుంటే కట్ చేసి పడేస్తాడట. జాగ్రత్త, సంఘమా, బెదిరించడానికి కాదు మన బాధ్యత. పిలుస్తున్నది వెనకాల తిప్పుకోవడానికి కాదు, దేవుడు తన మహిమను మనతో చాటుకోవడానికి. ఆయన ఎందుకు పిలిచాడు?